ఈ మధ్యనే బంగారాజు సినిమాతో మంచి హిట్ అందుకున్న టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజాగా ఇప్పుడు ది గోస్ట్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నాగార్జున కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఇన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ తర్వాత ఎలాంటి పాత్రలు తనకి సెట్ అవుతాయో తెలుసుకున్నారా అని అడగగా నాగ్ చాలా సింపుల్గా లేదు అని చెప్పారు. నేను మాత్రమే కాదు, సినీ ఇండస్ట్రీలో నుంచి ఎవరు సినిమా హిట్ అవుతుందో లేదో ఖచ్చితంగా చెప్పలేరు. ఎన్నిసార్లు నటీనటులకు దర్శక నిర్మాతలకు బాగా నచ్చిన సినిమా ప్రేక్షకులకి నచ్చకపోవచ్చు అని అన్నారు నాగార్జున. శివాలాంటి బ్లాక్ బస్టర్ సినిమాని నాకు ఇచ్చిన అదే రామ్ గోపాల్ వర్మ ఆఫీసర్ లాంటి సినిమా కూడా ఇచ్చారు. నిన్నే పెళ్లాడతా వంటి సూపర్ హిట్నిచ్చిన కృష్ణవంశీ చంద్రలేఖ సినిమాతో మళ్లీ వెనక్కి వెళ్ళిపోయారు. రాఘవేంద్రరావు గారు అన్నమయ్య సినిమా తీస్తున్నప్పుడు నేను సినిమాని ఆపేయమని అడిగాను, కానీ ఆ సినిమా నా కెరియర్లోనే బ్లాక్ బస్టర్గా మారింది. ఒకవేళ నాకు ఏ సినిమా హిట్ అవుతుంది అని ముందే తెలిస్తే అదే సినిమా చేస్తాను కదా, శివ అన్నమయ్య లాంటి సినిమాలే ఎప్పుడు చేస్తూ ఉంటాను అని అన్న నాగార్జున, ఏదేమైనా మంచి కథతో వచ్చిన సినిమాని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని అన్నారు.